గద్దరన్నాని నేను గత 45-46 సంవత్సరాల నుంచి గద్దరంతో అనుబంధం ఉంది ఎందుకంటే మేము సెకండ్ ఇయర్ బీటెక్ నుంచి కూడా గద్దరన్నని చూస్తున్నాము గద్దరన్న ఒక స్పెషల్ వ్యక్తి అండి అంటే తెలంగాణలో ఆయన కనెక్ట్ గాని వాళ్ళు తక్కువ అంటే అప్పుడు మా జనరేషన్ లో గద్దరన్న అంటే ఇంకా అది ఒక సంస్థ వ్యక్తి కాదు అప్పటి నుంచి నాకు అంటే అప్పుడు నేను చూసేవాళ్ళము దాని తర్వాత 81 నుంచి 82 నుంచి కూడా పరిచయం సో గద్దరన్న ఏంటంటే మాకు ఈ సమానత్వ భావజాలం అది నిర్పించిన వ్యక్తి అంటే అప్పటి నుంచి కూడా దురేందిరో దురపీకుడేందిరో బండెనక బండి గట్టి ఏ బండిలో ఉన్నో సర్కరోడా అని నిజాంని ప్రశ్నించి నిజాంకి ప్రతినిధులుగా ఉన్నటువంటి వెలమదరులను ప్రశ్నించి సో గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని భూస్వామ్య విధానాన్ని సో ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి ఒక ఈ అవినీతి వ్యవస్థని ఎక్స్పోజ్ చేసినటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో గద్దరన్న పాపము అది అంటే తుపాకీ కొట్టడం ద్వారానే అధికారం వస్తుందనే ఒక దాన్ని పక్కన పెట్టేసి అంటే ఎందుకంటే ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా లేని పరిస్థితులు కదా సో రాజ్యాంగములో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఆదేశక సూత్రాలు సో వీటిని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక ఆలోచన విధానంతో చాలాసార్లు నాతో కూర్చున్నాడు అన్న సో ఒక రాజ్యాంగాన్ని కొంచెం సింప్లిఫై చేసి ప్రజలకి అర్థమయ్యే భాషలో రాయండి అన్న మురళన్నాన్ని అంటే నేను కూడా రాశాను అది ప్రింట్లో ఉంది ఇప్పుడు సో అప్పటి నుంచి కూడా నాకు చాలా అనుబంధం ఉంది చాలాసార్లు ఇంటికి వచ్చింది అన్న సో నేను కూడా అన్న దగ్గరికి వెళ్ళేవాడిని అంటే గద్దరన్న అనేది తెలంగాణలో ఒక మనం శక్తి అంటామా ఒక సంస్థ అంటామా ఒక గొప్ప మహనీయుడు అంటామా ఎందుకంటే ఆయన చాలా సింపుల్ మనిషి ఒక గొప్ప త్యాగశీలి ఎందుకంటే మాకు అందరికీ భయం అప్పటి నుంచే ఎమర్జెన్సీ ప్రాంతం ఎమర్జెన్సీ కాలం నుంచి కూడా భయం పోలీసులు ఎప్పుడు ఎన్కౌంటర్ చేస్తారో లేదంటే పోలీసులు నియమించినటువంటి దుర్మార్గులు ఎప్పుడు ఎక్కడ చంపుతారో లేకపోతే నయముద్దీన్ లాంటి దుర్మార్గులు ఎప్పుడు చంపుతారో అనే భయంతో కూడా ఉండాలి మేము ఎందుకంటే నేను అంటే మా నాతో పాటుగా అప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఈ లెఫ్ట్ భావజాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గద్దరన్న లాంటి వాళ్ళతోనే మేము ఇన్స్పైర్ అయినాం సో దాని తర్వాత మేము గద్దరన్న ఒక లెఫ్ట్ భావజాలంతో చూడలేదు ఒక రాజ్యాంగపు విలువల్ని కాపాడే మనిషిలాగా చూసినాం ఎందుకంటే అన్న ఒక కవే కాదు ఒక పాటలు పాడి ఒక బలాడ్ డాన్సరే కాదు ఒక గొప్ప మేధావి కూడా అంటే ఆయనే ఎన్ని లక్షల మందిన ముందుండనివ్వండి ఆయన అనుకున్న సమానత్వ భావజాలాన్ని చాలా సింపుల్గా సామాజిక న్యాయాన్ని సొసైటీలో ఉన్నటువంటి సమాజంలో ఉన్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా చాలా ఈజీ లాంగ్వేజ్లో ఈజీగా అర్థమయ్యేటట్లు లక్షల మందికి కన్వే చేస్తాడు మెసేజ్ సో తెలంగాణ ఈరోజు ఒక గొప్ప మానవ విలువలు ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావుని కోల్పోయింది సో మలి ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో తొలిదశలో నాకు అనుభవం లేదు కానీ మలిదశ ఉద్యమంలో మనం అందరం చూసాము సో తన ఆట పాటలతోని తన యొక్క పోరాట పటిమతోని ఆయన ఒక ఎనర్జీ లెవెల్స్తోని గ్రామ గ్రామం తిరిగి ఏ రకంగా తెలంగాణ ఎందుకు రావాలి మనకి తెలంగాణ ఎందుకు కావాలని చెప్పినటువంటి మానేయుడు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రమే ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి లేదా ఇంకా మిగతా ఉద్యమకారులను కూడా ఎవరిని కూడా పిలిచి ఏం చేస్తే బాగుంటుంది తెలంగాణకి అని కనీసం ఒక మాట మంతి లేకుండా ఒక దుర్మార్గపు విలువలతోని కేసీఆర్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులను ఎప్పుడూ పిలవలేదు పిలిచి మాట్లాడలేదు తెలంగాణ గురించి సో ఇప్పుడు ఈరోజు మనం చూస్తే ఇప్పుడు ఇదే ఎల్బి స్టేడియంలో ఈ దుర్మార్గపు బీఆర్ఎస్ మంత్రులు బీఆర్ఎస్ రాజకీయ నాయకులు కనబడుతున్నారు ఇప్పుడు కేసీఆర్ కూడా ఇవాళ రేపు ఇప్పుడే పొద్దున్న ఎప్పుడో వస్తాడు ఇక ఎందుకంటే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా సో తెలంగాణ ప్రజానీకానికి ఒక అతి దగ్గర బంధువు అనేటువంటి గద్దరన్నని ఇప్పుడు ఉపయోగించుకుంటాడు ఆయన ఇన్ని రోజులు పిలవలే కదా 9 సంవత్సరాలు 1 నిమిషం కూడా మాట్లాడలే
కానీ ఇప్పుడు వస్తాడు కేసీఆర్ గారు వస్తారు. ఆల్రెడీ మంత్రులు వచ్చిండ్రు, వాలిండ్రు ఇక్కడ, వాళ్ళ ఎమ్మెల్యేలు వాలిండ్రు, చూస్తున్నాం కదా. అంటే ఇంత ఒక అవకాశవాదపు, ఒక దుర్మార్గపు విలువలు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ఈ సందర్భంగా నేను ప్రజలకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, గద్దరన్న ఆకాంక్షించినటువంటి తెలంగాణని మనం సాధించుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇంకొక ఉద్యమం చేయాలి. సో ఈరోజు తెలంగాణ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. తెలంగాణని అంటే గత చరిత్ర, గత 50 సంవత్సరాల నుంచి రూతులగించినటువంటి యువతను కానీ, తెలంగాణ ప్రజానికని కానీ, మహిళను కానీ, సో రకరకాల మీటింగ్ల ద్వారా, రకరకాల సో ఆయన ఆటపాటల ద్వారా ఆయన ఎప్పుడు కూడా మా గుండెలలో ఉంటాడు.